అయండి, కులాలు, తెలుగుదేశము, మన పార్టీలు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కదా. రామోజీరావు అనేవాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి వచ్చాడో, విపరీతమైన అంబిషన్ అతనికి, మామూలుగా కాదు. అసలు అతను ఎదురుకుండా ఈగిల్కి ఉంటుంది. ఈగిల్ కళ్ళు ఇలా చూస్తుంది. చూసినప్పుడు ఏంటంటే అది చూసేవన్నీ కూడా ఇది నాదేను ఆ ప్లేస్ అంతా అని చెప్పి చూస్తుంది. ఈగిల్ అయ్యి అంటారు అట్లాంటి వాడు అనమాట. ఇంకా మీరు ఎట్లాగో ఆలోచించుకోండి. అయితే ఇతనికి ఉన్న విపరీతమైన అమోఘమైన తెలివితేటలతో తన సామ్రాజ్యాన్ని, తన పలుకుబడిని విస్తరించి పార్టీ అనేది లేకుండా మనుషులతో, ఏ అన్ని పార్టీలతోనూ ఏకమైపోయి వ్యవస్థల్లో చొరబడిపోయి ఇప్పుడు చిన్న విషయం చెప్తాను. చిదంబరం ఉన్నాడు కదా, కాంగ్రెస్ లీడరు చిదంబరం, ఈయనకు చుట్టం. ఇదేంటి, ఈయన కులం వేరు, ఆయన తమిళ అయినా ఈయన కులం వేరు, అదేంటంటే అంటే అది అంతే. చుట్టం అంటే వాళ్ళ కోడలు ద్వారా చుట్టరికం అన్నమాట ఆయనకి. సో చిదంబరం, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు ఫ్యామిలీలో ఉన్నట్టు. ఎందుకంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్కి తెలిసిన వాళ్ళందరూ చాలామంది ఉంటారు. అందుకని వాళ్ళందరూ కూడాను మా కుటుంబం, వాళ్ళు మా కుటుంబమే, మా కుటుంబం ఒకే కుటుంబంలాగా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఒక చిదంబరం ఉన్నాడు. చిదంబరం ఉంటే చిదంబరానికి సంబంధించిన కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లందరినీ పట్టుకున్నాడు. పట్టుకున్న వ్యవస్థల్ని మొత్తం మేనేజ్ చేసింది. ఇవాళ చంద్రబాబు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు అంటే మనం వ్యవస్థలు చంద్రబాబు మేనేజ్ చేయటం కాదు, అంతకంటే ముందు రామోజీరావు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడనమాట. అది గురువు గారు, శిష్యుడు, ఆయన శిష్యుడు చంద్రబాబు గారు ఏకైక శిష్యుడు. ఆయన అన్ని గుణగణాలన్నీ పుణికి పుచ్చుకున్నాడు ఆయన. అట్లాగూ చంద్రబాబు అలాగూ అన్నీ నేర్చుకున్నాడు. అసలు ఇవాళ చక్రం తిప్పుతున్నాడు అంటే ఈ చక్రం తిప్పేది మనకి కనిపించి చంద్రబాబు తిప్పుతున్నాడు. అసలు యాక్చువల్గా చక్రం తిప్పింది, తిప్పగలిగిన సామర్థ్యత, టాలెంట్ ఉన్నదంతా రామోజీరావు. నేనంతటికీ ఆద్యుడు. ఎక్కడెక్కడ భూములు, ఎక్కడెక్కడ ఏంటి, అసలు ఎక్కడన్నా గవర్నమెంట్ ఆస్తులు ఎంత, గవర్నమెంట్ భూములు ఎంత, దానిలో నుంచి ఎట్టా లాగాలి అని 1600 ఎకరాలు ఒక స్టూడియోకి తీసుకున్నాడు అంటే ఎంత అంటే, ఆ స్టూడియో పెట్టినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, జాగ్రత్తగా గమనించండి మీరు. అయితే అతనికి నేను చెప్పినట్టుగా అతనికి ఒక కులం అని, గుణం కానీ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరి దగ్గర పడితే అక్కడ వాళ్ళ దగ్గర ఫేవర్ తీసుకుంటాడు. ఆ ఫేవర్లు వాళ్ళకి ఏం కావాలో అవి వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళకి ఫేవర్లు చేయటము, అట్లాగూ ఈ మ్యూచువల్గా ఫేవర్లు జరుపుకోవటం అన్నమాట అలవాటైపోయింది అనమాట. 1600 ఎకరాలు ఒక స్టూడియోకి తీసుకున్నాడు. మరి తర్వాత తెలుగుదేశం వాళ్ళు కులం ఇప్పుడు రెడ్లు 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 అంటున్నారు తప్ప, తెలుగుదేశం వాళ్ళు హయాంలోనే అన్ని స్టూడియోలు హైదరాబాద్లో అంతంత స్థలాలు తీసుకుని గవర్నమెంట్, ఏ గవర్నమెంటు అని లేకుండా, గవర్నమెంట్ అంటే తెలుగుదేశానికి ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఉన్నది. తర్వాత రామారావు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు అయ్యాడు సీఎం. విజయభాస్కర్ రెడ్డిని కూడా మేనేజ్ చేసి వీళ్ళు భూములు తీసుకోగలిగారు, చక్కగా స్టూడియోలు కట్టుకోగలిగారు. ఇవాళ హైదరాబాద్లో రామోజీ స్టూడియో ఉంది 16, అందరికంటే గొప్ప బాగా తెలుగులవాడు కాబట్టి ఎక్కువ స్థలం నొక్కగలిగాడు. తన చాకచక్యం వల్ల చక్రం తిప్పాడనమాట. అట్లాగూ రామోజీ ఫిలిం స్టూడియో చేసుకున్నాడు. తర్వాత కృష్ణ గారు భోళా, చాలా భోళా మనిషి. ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కూడా, నేను కూడా చేసుకుంటున్నాను అన్నయ్య అనుకుని అట్లాగే చేసుకుని ఉంటాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన చాలా స్మార్ట్. ఈ విషయంలో ఆయన ఎక్కువ బురద చేతులకి దులుపుకోవటం ఇష్టం ఉండదు, చేసుకోవటం ఇష్టం ఉండదు, కడుక్కోవటం ఇష్టం ఉండదు. కానీ ఈ బురద రాజకీయాలు నాకెందుకని, ఏదో ఆయనకున్న గౌరవం వల్ల ఆయన అడగగానే ఇచ్చారు ఏ గవర్నమెంటు అనేది అని సంబంధం లేకుండా. అయితే రామానాయుడు స్టూడియో ఒక చోట కాదు, రెండు చోట్ల ఉన్నాయి రామానాయుడు స్టూడియో. జూబ్లీ హిల్స్లో ఉంది, తర్వాత అక్కడ ఇంకా అక్కడ అవుట్స్కర్ట్స్లో ఎక్కడ ఉండేది మర్చిపోయాను ఆ పేరేదు. తర్వాత ఇంకా ఎవరిన ఎన్టీ రామారావు స్టూడియో అక్కడ, ఈ ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఎవరు ఏకుల. తర్వాత రాఘవేంద్రరావు గారికి ఒక స్టూడియో ఉన్నది వీళ్ళందరికీ కూడాను. ఎవరు వీళ్ళందరూ ఏ కులానికి చెందిన వాళ్ళు చెప్పండి.
కులం 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 అంటే మొత్తం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో భూములు గవర్నమెంట్ భూములు అన్నీ ఆక్రమించుకుని తీసేసుకుని ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసేసుకున్నారు తర్వాత అక్కడ అమర్ రాజా వాళ్ళు ఉన్నారు ఉన్నారు అప్పుడు ఆవిడ కూడా అట్లాగే అరుణ మినిస్టర్గా చేసింది కదా వైఎస్ఆర్ ఉన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అనుకుంటూ అక్కడ చక్క చేరి అక్కడ చాలా వరకు కొట్టేసింది భూమి తర్వాత చంద్రబాబు దగ్గర పంచలో జరి కొడుకుని అక్కడ అక్కడ ఎంపీగా చేయించి మొత్తానికి వీళ్ళందరూ కూడానండి టూ స్మార్ట్ అనమాట అసలు వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మొత్తం ఈగిల్ అయ్యి అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక అంత ఈగిల్ అయ్యి ఉంటుందన్నమాట ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎట్లాగూ ఏదో ఒక వంక పేరు ఏదో బిజినెస్ పేరు చెప్పడం గబగబా రిజిస్ట్రేషన్ చేయటం ఆ బిజినెస్ ఆ పేరుకి శాంక్షన్ చేయ 90 సంవత్సరాలు ఇవన్నీ కూడా 90 సంవత్సరాలు లీజుకు తీసుకున్నవి అనమాట మోస్ట్లీ గవర్నమెంట్ ల్యాండ్లు అట్లాగే ఇస్తారు సో ఇవి ఇన్ని హైదరాబాదు అనే ఒక గొప్ప మహానగరంలోనే ఇంతమందికి ఉన్న స్టూడియోలు అందరూ ఒకే కులం వాళ్ళంటే ఈ కులం వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేసి ఉంటారనేది మనం ఆలోచించాలి సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్ ఇంకో విషయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినది 100% ఆఖరికి ఇంకొకటి ఏంటంటే ఈ కులం వాళ్ళు అంటారు కానీ కులం వాళ్ళు ఈ కులంలో ఉన్నవాళ్ళు చిన్న అమాయకులు చిన్న చిన్న పేదవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళని దగ్గరికి రానివారు ఈ మేధావులు ఈ పెద్ద మనుషులు మూతబరి పెద్ద మనుషులు వీళ్ళందరూ ఈ గొప్ప గొప్ప నాయకులు వీళ్ళందరూ రానివారు అన్నమాట ఆ పేద కమ్మ వాళ్ళని అవతల పడేస్తారు వాళ్ళు వాళ్ళే సంపాదించుకోవాలి ఆ డాల్ఫిన్ వాళ్ళు ఆ డాల్ఫిన్ వైజాగ్ డాల్ఫిన్ హోటల్ ఇవన్నీ కూడా వాళ్ళవే అనమాట ఈ కులం స్తులవే అయితే ఎవరిని వాడు మంచి పని చేశాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ చేసుకుని వచ్చి ఒకటి కమ్మ సంఘం పెట్టి కమ్మ కార్పొరేషను అది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కొంతమందే మొత్తం 100,000 మంది ఉన్నారు అనుకుందాం అనుకోండి ఒక 1,000 మంది బాగుపడిపోయారు అంతే మిగిలిన వాళ్ళందరూ చాలా చాలా అధమమైన పరిస్థితుల్లోనే ఉన్నారు వ్యవసాయం చాలా చాలా చదువులు కూడా లేవు చాలామంది వాళ్ళకి సో వాళ్ళకు కూడా చేయరండి వీళ్ళు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే చేసుకుంటారు వీళ్ళు చక్కటి బంగారం లాంటి రాష్ట్రాన్ని కులాలు కుంపట్లు పెట్టి సర్వనాశనం చేసి ఎవ్వడూ రాకూడదు బేపనాడు ఉండకూడదు ఇంకొక రెడ్డిని ఉండకూడదు మనమే ఉండాలి మన కులం వాళ్ళే ఉండాలి అదే మనమే ఉండాలి అని ఇప్పుడు ఎంతో ఇప్పుడు ఎంత ఇది లేకపోతే మనిషికి ఎంత డామినేట్ చేసే ఇది లేకపోతే దగ్గుబాటిని కూడా రానివ్వలేదు కదా పాపం దగ్గుబాటి భార్య ఎన్టీ రామారావుకి స్వయాన కూతురు ఆ అమ్మాయి పాపం వెళ్ళిపోయి ఆవిడ వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరాల్సిన అవసరం వచ్చింది అసలు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీతో సమానంగా పెట్టుకుంటే ఏమైంది అని నువ్వే అనుభవించాలన్నమాట అంటే ఎవ్వరూ పొడగెట్టదు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అట్లాగే కదా వాడుకుని తీసి పడేశాడు ఆయన సో ఇట్లా ఉంటాయండి వీళ్ళ రాజకీయాలు కట్ త్రోట్ రాజకీయాలు ఇంకొక మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి వస్తానండి మీ ముందుకి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్